లేదంటే రక్షణగా ఉండకూడదు ఈ 17A ఈయనకి అని. అది చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఈ చట్టం రాకముందు జరిగిన అవినీతికి ఈ చట్టం వర్తించదు అని చెప్పింది. ఈ చట్టం రాకముందు జరిగిన అవినీతి అని ఆవిడ కన్ఫర్మ్ చేస్తుంది అక్కడ. ఓకే, చట్టం రాకముందు జరిగినటువంటి అవినీతికి ఈ చట్టం ద్వారా రక్షణ కుదరదని చెప్పింది, నెంబర్ వన్. రెండోది అంటే అవినీతి అభియోగాన్ని, అంటే అవినీతి అని పూర్తిగా రుజువు చేయటం కాదు, అవినీతి ఆరోపణల్ని దీని కిందకి వర్తించద్దని చెప్తోంది. రెండవ పాయింట్ ఏంటంటే, అసలు ఏ చట్టం చేసినా అవినీతి పరులను కాపాడడానికి చట్టాలు ఉండవు. ఈవెన్ అనిరుద్ధ బోస్ అయినా అదే చెప్తున్నాడు. అయితే ఇక్కడ చట్టం చేయబడింది కాబట్టి ఆ చట్ట ప్రొసీజర్స్ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నది ప్రశాంత్ భూషణ్, టోటల్ చట్టాన్ని రద్దు చేయమని. అది రద్దు అయ్యేంత వరకు చట్టం ఉంది, చట్ట పరిరక్షకులు, న్యాయ వ్యవస్థ. కాబట్టి ఆ చట్టం ఎవరికి అన్నటువంటి ప్రతి చట్టానికి ఒక మూల సూత్రం ఉంటుంది, ఎందుకోసం ఒక చట్టాన్ని రూపొందించేది అనేది. ఆ మూల సూత్రం ఏంటి, అవినీతి ఆరోపణల పేరుతో అమాయకులని శిక్షించకూడదు అన్నటువంటిది. అమాయకుల్ని శిక్షించకూడదని పెట్టిన చట్టం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాథమిక ఆధారాలను వాళ్ళకి